హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము ఎంతో టేస్టీ అయినా కొబ్బరి భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాము దీనికోసము ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ముప్పా కప్పు బెల్లము మైదా సరిపోయినంత ఒక టేబుల్ స్పూన్ బొమ్మాయి రవ్వ అలాగే రెండు మూడు ఇలాచీలు ముందుగా ఈ కొబ్బరి ముక్కల్ని బాగా మిక్సీ పట్టుకోవాలి అందులో ఏం ఉండలు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసి అందులో హాఫ్ చిన్న గ్లాసుడు నీళ్ళు పోసుకొని బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలా అంతా దగ్గరకు పడిన తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారాక ఇలా నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్ని కట్టుకోవాలి ఆ తర్వాత మైదా పిండి తలుపుకొని కాసేపు అలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత మీకు కావాల్సినంత సైజు మైదా తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని వేసి ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి అన్ని వైపులా మీకు అవసరమైతే కొద్దిగా వేళ్ళకి అలా నూనె అద్దుకుంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలా అన్ని వైపులా పూర్ణం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని భక్షాలను రెండు వైపులా కాల్చుకోవాలి ఎంతో రుచికరమైన కొబ్బరి పక్షాలు రెడీ అయిపోయాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటాయి ఇవి ఒక రెండు మూడు రోజుల వరకు మీకు నిలవ ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ